గారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రఖ్యాతి గాంచినటువంటి నాయకుడు, ముఖ్యంగా రాయలసీమ కానీ అదేవిధంగా కరువు జిల్లాలు అనేటువంటి ప్రాంతాలకు అన్నిటికి కూడా నదీ నీటి సౌకర్యం కావాలని ఆంధ్ర రాష్ట్రంలో సమగ్ర నదీ నీటి పరివాహక విధానం అని చెప్పేటటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ గ్రంథాన్ని తయారు చేసి రాబోయే తరానికి కూడా ఉపయోగపడే విధంగా నదీ నీటిని ఏ విధంగా వినియోగించాలని చెప్పి రాసినటువంటి గ్రంథకర్త. అదేవిధంగా రైతు సమస్యల మీద సమగ్ర అధ్యయనం చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా రైతు ఉద్యమాన్ని క్రియాశీలకంగా నడిపినటువంటి రైతు నాయకుడు. ఆంధ్ర రాష్ట్రానికి కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా రైతు సమస్యలపై నడిపినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఆయన్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా మాన్సాంటో అనేటువంటి మౌలజాతి విత్తన సంస్థ చేసేటువంటి ఒక మోసాన్ని బయటపెట్టి ఆ సంస్థ నుంచి మొత్తానికి రైతాంగానికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కట్టించి విత్తన ధరలను తగ్గించినటువంటి రైతు నాయకుడు, సమగ్ర విశ్లేషకుడు, అధ్యయనశీలి అటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా తలుచుకొని ఆయన చూపినటువంటి మార్గంలో మన యొక్క అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి రైతాంగ ఉద్యమాన్ని నడుపుతామని ఈ సందర్భంగా దీక్ష పొందుతా ఉన్నాం.